చరణ్ నుంచి అన్ని గ్రామాల నుంచి వెళ్ళడం జరుగుతుంది। మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని తెలిసి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీజేపీ నాయకుల కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి ఆరోపించారు। బండి సంజయ్ అరెస్టు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై దాడిని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా జయనేత్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు। ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖూనీ చేస్తుందన్నారు। ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసినా మునుగోడు ప్రజలు బీజేపీకి పట్టం కడతారని ఆమె తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామదాస్, జయనేత్ ఉప సర్పంచ్ రాకేష్ రెడ్డి, నాయకులు రతన్ రెడ్డి, గడిగ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు। మునుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని తెలిసి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద గత వారం రోజులుగా వరుసగా దాడులు కొనసాగుతుంది। ఏకంగా ఈటల రాజేందర్ గారి మీద టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుండాల్లాగా ఎగబడి దాడి చేయడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా కూలి చేస్తున్నందుకు నిరసనగా నిన్న బండి సంజయ్ గారు కూడా మునుగోడు వెళ్ళి మరి అందరినీ పరామర్శించాలి, అక్కడ పరిస్థితిని వాకబు చేయాలని చెప్పి వెళ్తుంటే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది। మునుగోడు ఎన్నికల్లో గెలుపు కోసమై టీఆర్ఎస్ పార్టీ నాయకులు 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతాడనే విషయం తెలుసుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులు ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారు। ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసైనా కానీ మా అభ్యర్థి గెలవాలని ఒక కుట్రతోని ఈరోజు కేసీఆర్ గారు మరియు వారి టీం అంతా కూడా ఈ రకమైన కుట్రలు పడినప్పటికీ మునుగోడు ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు। ఇప్పటికే వాతావరణం పూర్తిగా నిలబడి ఉంది। ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి గారిని కుప్పు గుట్టుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారనే విషయం తెలిసి ఇంటెలిజెన్స్ వారి ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని గత 4 రోజులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంత స్థాయిలో ఉన్నా రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా బండి సంజయ్ గారు నిన్న శాంతియుతంగా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మధ్యలో టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకొని పోలీసులు పూర్తిగా ప్రభుత్వానికి కొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు కూడా మరి మన అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం దారుణం। ఆయన అరెస్టుని ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాల్సిందిగా ఆదిలాబాద్ నుంచి నేను।